నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, విశాఖ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానాన్ని ఒకసారి మనం చర్చించుకుంటే, కింద గ్రౌండ్ లెవెల్లో జనసేన టీడీపీ అంతగా కలిసి పనిచేయటం లేదా, 100% ఎఫర్ట్స్ జనసేన నుంచి కనిపించట్లేదు అంటే గ్రౌండ్ లెవెల్లో అలా ఉన్న భావించాల్సిన పరిస్థితి ఉందా? ఎందుకంటే కలిసి పనిచేయండి అని చెప్పి చాలా నొక్కి వక్కాణిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి అనుమానం కలుగుతుంది, ఏమంటారు? అఫ్ కోర్స్, మొదటి నుంచి అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా జనసేన టీడీపీ కలిసి పనిచేయాలని పలుమార్లు ఎందుకు చెప్తున్నారంటే, పని చేయట్లేదని కాదండి, కొంతమంది వైసీపీ కోవర్ట్లు ఎవరైతే ఉన్నారో పార్టీలో పనిచేసే వాళ్ళని రెచ్చగొట్టే ధోరణితో వాళ్ళకి ఇబ్బందికర ప్రశ్నలు ప్రస్తావనలు లేవనెత్తుతున్నారు కాబట్టి పార్టీలోంచి కొంత ఇబ్బంది ఏమన్నా ఉంటుందేమో అని ముందుగానే అధినాయకుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడండి, కలిసి పనిచేద్దాం, కలిసి పోరాడదాం, మన అంతిమ లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం, రాష్ట్రానికి రాజధాని రూపుదాల్చడం అంటూ కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా ఎప్పుడు అన్న ఆజ్ఞ ఏదైతే అది శిరసావహించేటటువంటి జనసైనికులు ఇవాళ రోజు వెనుకంజ వేస్తున్నారా అంటే ఎప్పటికీ ఉండదండి, కాస్త ఆలోచిస్తున్నారు ఇది కరెక్టా కాదా అంటే, అంతేకాని అంతకుమించి ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే పవర్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయిందండి, ఎందుకంటే ఈసారి అధినాయకుడి గట్టిగా మెజారిటీ ఇవ్వాలని పనిచేయాలని ఏదైతే ఈస్ట్ వెస్ట్ నుంచి కానీ ప్రకాశం గుంటూరు కానీ కొద్ది గొప్ప ఎక్కువ పోరాటం చేస్తున్నాం. ఈ టైంలో అధినాయకుడికి కొద్ది గొప్ప అవకాశం ఉంటే మేము ఎంత అయినా పనిచేయడానికి సిద్ధంగా ఉంటున్నామన్న జన సైనికులు, దాని గురించి ఇంకా ఎక్కడ స్టేట్మెంట్ రాలేదు, ఒక్క మాట స్టేట్మెంట్ వస్తే మేము మా యుద్ధానికి సంసిద్ధమై ఉంటాము అంటున్నటువంటి కొన్ని వాదనలు వాదోపవాదనలు. సో తద్వారా అధినాయకుడు నిన్నటి రోజు వైజాగ్ సాక్షిగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మీరు భారీ మెజారిటీ తీసుకురండి, ఎక్కడైతే అభ్యర్థులు నిలిపించిన చోట అత్యధిక మెజారిటీ గెలుపు సంకేతాలను ఎగురవేయండి, ఖచ్చితంగా చంద్రబాబు గారితో కూర్చొని పవర్ షేరింగ్ గురించి డిస్కషన్ బిగిన్ చేస్తాము, ఖచ్చితంగా మీరు అనుకున్నది మనం అనుకున్నది జరుగుతుంది, సాధించగలుగుతాము, ముఖ్యమంత్రి పదవి అనే దానికంటే రాష్ట్ర అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ అంటూ చెప్పకనే చెప్పారు. మీరు భారీ మెజారిటీ తీసుకొస్తే ఖచ్చితంగా పవర్ షేరింగ్ ఉంటుంది అన్న ఒక మెసేజ్ అనేది నిన్నటి మీటింగ్ లో పాస్ అయిందండి, అందరం అదే భావించాం. ప్రజల భవిష్యత్తు కోసం ఒక అడుగు వెనక్కి కూడా తగ్గుతాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే సీఎం పదవి విషయంలో ఏమైనా కాంప్రమైజ్ అయిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందంటారా? జన సైనికుల్లో ముఖ్యంగా అనుమానం ఉంది, ఏమంటారు? అఫ్ కోర్స్ మనలో మనం కొట్టుకుంటూ ఉంటే పక్కోడు గెలిచిపోతున్నాడు, ఆ గెలిచినోడు రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు, ఇక్కడ నువ్వు గెలవడమా నేను గెలవడం అనేది కాదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు భవిత అనేది ముఖ్యమని పలుమార్లు చెప్పిన విపరీతమైన జన సైనికుల ప్రేమకి అది ఎక్కట్లేదండి. మాకు అవన్నీ తెలియవు నాయక, మాకు చెప్పు నువ్వు ముఖ్యమంత్రి అవుతావా, నీ కోసం ఏమైనా చేస్తాం అంటున్నటువంటి జన సైనికులు, అంటే దీనికి ఆయన విమర్శించడం అని కాదండి, ప్రేమ ఎక్కువైన రోజే ఆ క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతాయి. అర్థం ఎందుకు చేసుకోవట్లేదు అంటే ఒక భార్య భర్తను ఎందుకు అనుమానిస్తుంది, ఎందుకు అర్థం చేసుకోదు అంటే విపరీతమైన ప్రేమ వల్ల, విపరీతమైన ప్రేమ వల్లే అనుమానాలు ఎక్కువైపోతాయి. సో ఈరోజు జన సైనికులకు ఉండే అనుమానం పవర్ షేరింగ్ అనేది ఎంతవరకు, లేకపోతే అధినాయకుడు ఆ స్థాయిలో చూడాలన్నటువంటి మా కోరిక, సరే మనం సింగిల్గా వెళ్తే చూడగలుగుతామా చెప్పండి అని అధినాయకుడు ఓపెన్గా అడిగాడు. పోనీ చెప్పండి, మనం సింగిల్గా వెళ్తే ముఖ్యమంత్రి అవ్వగలుగుతామా, మీరు చేయగలుగుతారా అనే పర్సన్ క్వశ్చన్ కూడా వచ్చేసిందండి. సో ఇలాగ నువ్వు అవ్వడమా నేను అవ్వడం అనేది కాదు, పవర్ అనేది షేర్ అవుతుంది, మీరు మీరు పనిచేయండి, ఫలితాన్ని ఆశించకుండా పనిచేయండి, ఫలితం అదే వస్తుంది. ముఖ్యమంత్రి పదవి అనేది చంద్రబాబు గారు నేను కూర్చొని మాట్లాడుకుంటాం అని ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా జన సైనికులు అధినాయక ఈ ఒక్క విషయం గురించి క్లారిటీ ఇవ్వు, మిగతాది మేము చూసుకుంటాం అని మాట్లాడతారు. అధినాయకుడు మాత్రం ఇప్పటికీ ఆ క్లారిటీ ఇంకా ఇవ్వలేదండి, నేను ఖచ్చితంగా సీఎం అవుతాననే క్లారిటీ ఇవ్వలేదు, ఖచ్చితంగా మనం పనిచేద్దాం ఫలితం అదే వస్తుంది. ఒక వ్యక్తి సీఎం ఎలా అవుతాడు? ముందు ఎమ్మెల్యే అవ్వాలా, భారీ మెజారిటీ రావాలా, మన ఓటింగ్ పర్సంటేజ్ పెరగాల, దాని తర్వాతే కదా సీఎం అవుతుంది, ముందు పనిచేయండిరా అంటే లేదు లేదు మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్ అంటూ విపరీతమైన ప్రేమతో జన సైనికులు అడుగుతున్న పదే పదే అదే ప్రశ్న. సో అధినాయకుడు అందుకే చెప్పాడు, మోడీ అర్థం చేసుకున్నారు, చంద్రబాబు గారు అర్థం చేసుకున్నారు, మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? మరి ఆ పదాన్ని వాడడం కంటే అధినాయకుడు రాజధాని రావాలి అంటే పదే పదే ఆ ప్రశ్న జన సైనికుల నుంచి వస్తుందంటే, అంటే చంద్రబాబు గారిని సీఎం చేయడానికి మనం ఎంత కష్టపడాలా అన్న ఒక అనుమానం ఏమైనా ఉందా వాళ్ళకి?
లేదు లేదండి, చంద్రబాబు గారిని సీఎం చేయడానికి జన సైనికులకు ఎటువంటి అభ్యంతరం లేదండి. కానీ మాకు కూడా ఒక అవకాశం అని మేము మెన్షన్ చేసేది, ఎందుకంటే అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవికి అర్హులండి. అదే రకంగా రాజధాని మళ్ళీ పునర్వైభోగం రావాలంటే ఆయన ఆ స్థానంలో కూర్చోవలసింది. గురువు ఆ స్థానంలో కూర్చుంటేనే శుక్రుడు శని బుధుడు అన్ని తిరగలుగుతారు అన్నట్టుగా ఆయన గురుస్థానంలో ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన అనుభవజ్ఞుడు. మళ్ళీ గచ్ బోలి లాగా, హైటెక్ సిటీ లాగా, సైబర్ టవర్స్ లాగా మా అమరావతిని తీర్చిదిద్దగల రూపుదాల్చగల నవ్యాంధ్ర నిర్మాత అండి. అది ఎప్పటికీ అదే చిరస్థాయిగా మిగిలిపోయే మాట. అదే రకంగా అన్నస్థానంలో అంటే ఒక తండ్రి సమానులుగా ఆయనకి ఎప్పుడు మేము ఇచ్చేటటువంటి గౌరవం ఆయనకి ఎప్పుడు అందిస్తాం. అదే రకంగా అన్న సమానులైనటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన్ని కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనే ఒక ప్రమాణ స్వీకారం కోసం నిజంగా ఉర్రులు తురుగుతున్నటువంటి జన సైనికులకి ఒక్క అవకాశం మా అధినాయకుడికి ఇస్తానన్న మాట గనక మాకు తెలిస్తే 10 రెట్లు కాదు 1000 రెట్లు పని చేస్తాం. ఈ 6 నెలలు ఎలక్షన్ 3 నెలలు మా పనులు మానుకొని చిత్తశుద్ధిగా పనిచేస్తాం. ఒక్క మాట మీ నోట్లోంచి వస్తే చాలు అంటూ ఎదురు చూస్తున్నటువంటి జన సైనికులు. అధినాయకుడు చెప్పకనే చెప్పాడు, భారీ మెజారిటీతో తీసుకురండి, నుంచున్న చోట్లల్లా గెలిపించండి, పవర్ షేరింగ్ గురించి మీరు మర్చిపోండి, మీరు అనుకున్నదే జరుగుతుంది, చంద్రబాబు గారితో కూర్చొని నేను డిస్కషన్ చేస్తాను, టీడీపీతో కలిసి పనిచేయండి, పోటీ చేసే స్థానంలో మంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి కూడా అదే రకమైనటువంటి స్పందన వస్తుందా? వాళ్ళు కూడా మీ అభ్యర్థుల్ని గెలిపించడానికి ఆ రకమైన ప్రయత్నమే జరుగుతుంది అటు సైడ్ నుంచి లేదా? సార్, మా అధినాయకుడి మాట మేము వింటే టీడీపీ ఏదైతే చంద్రబాబు గారి మాట టీడీపీ నాయకులు కూడా అంతే వింటారండి. ఈరోజు ఒకళ్ళని ఒకళ్ళని నమ్మే పరిస్థితి ఉందా లేదా అనే దానికంటే ఇద్దరూ కలిసి ముందుకెళ్ళడం వల్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుంటుంటుంది అనేది ఒక నమ్మకమైన విషయం అండి. చాలా మంది కోవర్ట్లు ఉంటారు, చాలా మంది గొడవలు పెట్టాలని చూస్తారు, కుల వర్గీకరణ చేస్తారు, కాపులు కమ్మలు కలిసి పనిచేస్తారా అని వెటకరించుతారు. ఏదైనా కానీ మేము కలిసేది మా అధినాయకుల గెలుపు కోసం, అధినాయకుల గెలుపు కోసం. ఇప్పుడు టీడీపీ నుంచిన చోట కాపులు కానీ లేకపోతే జన సైనికులు కానీ అన్ని కులాల వాళ్ళు కానీ కలిసి పనిచేసి మేము టీడీపీలో నుంచున్నటువంటి వ్యక్తుల గెలుపు కోసం పోరాటం చేస్తాం, గెలిపిస్తాం భారీ మెజారిటీతో. అదేలాగా ఏదైతే జన సైనికుల నుంచిన చోట కూడా టీడీపీ వాళ్ళు గెలిపిస్తారు. కానీ ఈ మాట పదే పదే ఎందుకు అధినాయకుడు చెప్తున్నాడంటే గ్రామ లెవెల్లో, విలేజ్ లెవెల్లో ఇంకా ఆ ప్రాంతాలు అలాగే ఉంటాయి కాపులకి కమ్మలకి. ఇక్కడ మీరు తగ్గండి. మీరు ఎందుకు తగ్గమంటున్నాడంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం తగ్గండి. మీరు 4 ఇంతలు తగ్గినంత మాత్రాన రాష్ట్ర భవిష్యత్తు 10 ఇంతలు ముందుకు వెళ్తుంది. దయచేసి మీరిద్దరు కలిసి పనిచేయండి అనేది కేవలం విలేజ్ లెవెల్ గొడవలకేనండి. ఎందుకంటే విలేజ్ లెవెల్లో ఎప్పుడు కాపులు కులాలు వర్గీకరణ అలా పోరు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ఒక నినాదం కోసం కలిసి పనిచేయండి అంటూ అక్కడ ఉన్నటువంటి కమ్మలకి కాపులకు కూడా ఒక నినాదంగా అందిస్తున్నారు అనుకోవచ్చు. అదే రకంగా ఒక సిటీ లెవెల్లో అయితే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది, ఎప్పుడు కుల విభేదాలు ఉండవు. కాబట్టి ఈ రకంగా 3 రాజధానుల నేపథ్యం కానీ పోలవరం పూర్తి కాకుండా ఉండడం వల్ల వ్యవసాయ రైతులకి నీరు అందకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. అదే రకంగా సాఫ్ట్వేర్ కంపెనీలు రాకపోవడం వల్ల మన డిగ్రీ చదువుకున్న పిల్లలు వాలంటీర్లుగా మిగిలిపోవడం, పక్క దేశాల నుంచి కంపెనీ వచ్చి అమరావతి కూడా ఒక గచ్బోలి హైటెక్ సిటీ సైబర్ టవర్స్ లాగా మారితే అసలు ఇంతకు మించి ఇంకేం కావాలి? ఇంకా కులాలు ఇంకా మతాలు ఏంటి? మనకి రోగం వస్తే మంచి మనకులపోటు దగ్గరికి వెళ్తామా? మంచి వైద్యం చేసేవాడి దగ్గరికి వెళ్తామా? ఇంకా ఏం మతాలు? మన బిడ్డల భవిష్యత్తు కోసం కలిసి పోరాడుదాం వద్దని అంటే మిమ్మల్ని కోర్టులుగా భావిస్తాను. ఎందుకంటే మీ ముందుంది అవతల వ్యక్తి ముఖ్యమంత్రి, యువతల వ్యక్తి ముఖ్యమంత్రి కాదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి. అవకాశం వచ్చినప్పుడు మీరు కూడా సైనికుల్లో బోర్డర్ లాగా ఒక సైనికుల్లో అంటే బోర్డర్ లో ఉండే ఒక సైనికుల్లా మీరు ఎందుకు పోరాడలేకపోతున్నారు? మీ ఏదైతే మీ ఇగోలు పక్కన పెట్టి మీరు ఎందుకు కలిసి పనిచేయలేకపోతున్నారు అంటూ పలుమార్లు ప్రస్తావించడం జరుగుతుందండి. అంతేకాని ఎక్కడ విభేదాలు లేవు, అసలు గొడవలు కూడా ఎక్కడ లేవండి. కొంచెం ఆలోచించుకుంటూ ఉంటున్నారు. ఈ ఆలోచనలే అధినాయకుడు గొప్పగా రూపుదాలుస్తున్నాడు. మీకోసం కాదు, మీ బిడ్డల కోసం. అంటే మాకు యేసుప్రభే గుర్తుకొస్తాడండి, నా కోసం ఏడవకండి, మీ బిడ్డల కోసం ఏడవండి, నేను సీఎం అవడం కోసం మీరు కష్టపడకండి, మీ భవిష్యత్తు తరం కోసం కష్టపడండి. అదే రకంగా భారీ మెజారిటీ తీసుకురండి, మీరు అనుకున్నదే నెరవేరుతుంది. సీఎం పదవిలో కూడా పవర్ షేరింగ్ అనేది ఉంటుంది అనే కొద్ది గొప్ప ఇన్స్ట్రక్షన్ ఇవ్వబట్టి ఈరోజు జన సైనికులు కూడా ఇంకొంచెం ఊపుగా పనిచేస్తున్నారండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ కలిసి పనిచేయండి అని చెప్పి పిలుపునిచ్చారు. చూద్దాం మేడం తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే.